నా పేరు కోడూరు సత్యనారాయణ ఒగ్గుకత జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయం పురాతనమైనది మా ముగ్గురు తాతలు మా నాయన మేము ఐదవ తరం ఇక్కడ అనాదిగా ఆనాటి నుండి ఈ కళ్యాణం జరిపిస్తారు శుక్రవారం సత్యనారాయణ వ్రతం శనివారం కంచర్ల పటం ఆదివారం గంగాదేవి పూజ గొలుసులు నింపుతారు సోమవారం ప్రొద్దున కళ్యాణము అగ్నిగుండాలు మంగళవారం అమ్మవారి పూజ కోచమ్మ ఎల్లమ్మ పూజలు ఉంటాయి ఐదు రోజులు జరుపుతాం ఈ పూజలు ఆనాటి నుండి ఇప్పటి వరకు దాకా జరుగుతుంది కంచర్ల పండుగ కంచర్ల పండుగ అంటే బ్రహ్మరంభదేవి కోట కంచివేరి కోట అది ఆ కోట దగ్గర కావలుంటాడు వీరశేషాలు అంటే మాలాయన వీళ్ళేమో బల్జోళ్ళు ఈ బల్జోళ్ళ కోట దగ్గర మాలాయనని కావలు పెడతారు ఆయన చాలా బలవంతుడు అన్నట్టు ఆయనని అతమార్చి మల్లికార్జున స్వామి బ్రహ్మరంభదేవిని తీసుకొని పోతాడు శ్రీశైలం ఆ చరిత్ర అయితే స్వామి నన్ను అతమార్చినావు మరి నాకు ఏదైనా దీవనార్థం ఎటువంటి కలియుగం మీద నా లగ్నానికి మొదలు కంచివేరి కోటలని కట్టి ఆ కోటల ముంగట నిన్ను కోరసింహం మాదిరిగా నిలిపి అంటే కొబ్బరికాయలు గుమ్మడికాయలు సన్నయ్య ఆటలు ఆటలు అంటే మేకలు అన్నీ వస్తారనమాట కోసి బలేస్తారు కోట అది మల్లికార్జున స్వామికి ఎక్కదు అందుకే పరద పడతారు మధ్యన పరద పట్టి వస్తారు వీరశేషాలు ఆయన్ని మాలాయన గొల్లరాజు కన్నా ఎల్లరాజు లేడు మాల బంటు కన్నా మరి బంటు లేడంటే ఆ భ్రమరాంబ కోటకు కావాలి ఉంటాడు ఆయన అది కంచివేరి కోటలు అవి భ్రమరాంబ కోటలు ఆ కోటల ముంగట ఆయన కావాలి ఉంటాడు వీరశేషాలుడు అట్లా ఇది అనాదిగా వచ్చే ఆచారం మా పెద్దల నాటి నుండి నాలుగు తరాలు ఇప్పుడు మేము ఐదవ తరం ఇప్పుడు మా అది మా తరం గడిచినాక మా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు ఇట్లా గొలుసు అంటే ఆయన మెడల్ ఉంటుంది వీరశేషాలు మెడల ఆ ఉగ్రం చేత నా పేరు మీద ఒగ్గోళ్ళు పుట్టి ఆ గొలుసుని తెంపుతారు ఉగ్రం తోటని దీవెన పెడతారు ఈయనకు మాల ఆయనకు అట్లా దీవెన పెడతారు మల్లికార్జున స్వామి గంగతెప్ప అంటే ఈ గొలుసు తెంపిన తర్వాత అయితే వీరశేషాల దగ్గర పూజలు చేసి చేసినాక గంగ స్నానం ఆడతాడు గంగ స్నానం ఆడి వచ్చినాక గొలుసు తెంపుతాడు గంగమ్మ శాంతి నా లగ్నానికి మొదలు ఈ మల్లికార్జున స్వామి తుర్కోళ్ళపట్నం పోయి మక్కకోటకు పోయి బండారు కొమ్ము ఇతనం లేని దినుసులు నాలుగు వస్తువులు తీసుకొని వస్తప్పుడు తుర్క వాళ్ళు ఎంబడి పడతారు ఎంబడి పడితే కరెక్కుక అవతారం ఎక్కుకొని గంగలో దుంకుతాడు దుంకి కుక్కతోటి ఈదుకుంటే వెళ్ళిపోతాడు బండారు కొమ్ము నోట్లో పట్టుకొని పోతప్పుడు తుర్క ఆయన చూసి తలవారు ఇసురుతాడు వాడిని ప్రాణం తీస్తాను ఇసురితే అప్పుడు గంగదేవి కుంగిరామె ఉప్పొంగి ఒక హస్తం చాపుతుంది హస్తం చాపితే ఆ గంగదేవి హస్తం తెగిపోతుంది ఏ తుర్కాయన ఇసిన కత్తికి తెగిపోయి కింద పడుతుంది అప్పుడు గంగమ్మకు దీవెన పెడతాడు నీ తెగిన హస్తానికి బంగారు విగ్రహస్థం ముట్టుగాక తుర్కవాడు నీ హస్తాన్ని తెగ నరికినందుకు వారి ఇళ్లల్లో దీపాత్మమ్మ పంజపీరై పుట్టాలే నీ హస్తానికి అతి వైభవంగా పూజలు సేవలు చేస్తారు ఎత్తి ఏడొద్దుల పండుగ చేసి కత్తులు కటారలతో పొడుచుకొని మళ్ళా నీ హస్తాన్ని గంగల్నే కలుపుతారమ్మా అని దీవెన పెడతాడు గంగమ్మకు నా లగ్నానికి మొదలు గంగతెప్ప తీసుకొని వచ్చి మైల స్నానం ఆడి నీకు ఉడికంగ ఉడివాల బియ్యం కొబ్బరికాయలు గుమ్మడికాయలు అన్నీ శాంతి చేసి గంగల స్నానం చేసి గంగతెప్ప వదిలి అప్పుడు ఉదయాన గోవు గాంధర్వ లగ్న మార్తని గంగదేవతుడు సెలవు తీసుకుంటాడు త్రేతాయుగంలో అని చరిత్ర చెప్తారు మా పెద్దలు నా పేరు దేవుని శివశంకరు ఇది మల్లికార్జున స్వామి కళ్యాణం ఆనాడు సంధి మా తాత ముత్తాతల సంధి చేస్తున్నాము ఈ గంగాదేవి పూజ మల్లికార్జున స్వామి లగ్నం రేపు ఉదయము ఉదయాన కుట్నమని పెడతాము కుట్నం పెట్టినాక మల్లికార్జున స్వామి లగ్నం అయితే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవి కీతమ్మ రత్నాంగదేవి పద్మాక్షిదేవి ధూమంత కన్య అని ఐదుగురు భార్యలు ఐదుగురు భార్యలకు మల్లన్నకు రేపు ఉదయం లగ్నం అవుతుంది లగ్నమైనాక మల్లికార్జున స్వామి అగ్గిగుండాలకు పోతాడు అగ్గిగుండాలతోటి భార్య భర్తలు తీసుకొని అగ్గిగుండాలలో దొక్కి మళ్ళా ఆలయంలోకి వెళ్ళి అగ్గిగుండాలంటే మా మల్లికార్జున స్వామి అగ్గిబంతులు ఆడిండు అగ్గిబంతులు అంటే బ్రహ్మరమ్మతోటి సముద్రవాదం చేపిస్తాని ఆయన మళ్ళా కేతమ్మని లగ్గమాడనికి పోతాడు పోతుంటే బొద్ది చెట్లు మొద్ది చెట్లు అడ్డమవుతాయి అడ్డమైతే వీటికి తలగ పెడతాడు తలగ పెట్టి అవి అగ్గిబంతులు ఆడుతుంటాడు అన్నట్టు అట్లా అగ్గిపటం అంటారు సదరపట్నం అనేది ఇప్పుడు మల్లికార్జున స్వామి లగ్నమైనాక మల్లికార్జున స్వామి లగ్నమైనాక పటం అని పటంలో చంద్రపటం అని పటం ఎక్కిస్తారు
పటం ఎక్కిచి శాంతి చేసినాకనే అగ్గిపటాలు వేసి అగ్గిపటాలకి గుళ్ళకి పోతాడు దేవుడు. Thank you.
Thank you.
ఆ
Yeah.
శ్రీశైలం చేరవచ్చుడు శ్రీశైలం లోపల ఒక వేళ పశువు పంటలు వండించిండు జైరాకలు రాసిండు శివుని భార్య పార్వతమ్మ విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతి దేవి యముని భార్య
శ్యామలా దేవి, ఇంద్రుని వారి శశిదేవి, వశిష్ఠుని వారి అరుందా దేవి, సనేశ్వరుని వారి శాంతా దేవి, పద్మని వారి పద్మకాంతులు, రంభా ఊర్వశి మేనక తిలోత్తమ, అందమైన దేవతలు అశ్వాల మీన, పొందమైన దేవతలు పొడి ఎల్ల మీన, మిగిలిన దేవతలు మేకే రథాలు కట్టుకొని అటువంటి శ్రీశైలం వచ్చినారు దేవతలు, వచ్చినారు రామ రామ శ్రీశైలం, వచ్చినారు రామ రామ దేవాన దేవదూరు దేవదూరు దేవాన దేవదూరు దేవదూరు దేవగణదులమ్మ రామ రామ దేవగణదులమ్మ రామ రామ రవ 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 దేవతలంతా శ్రీశైలము నేరవచ్చిరి పరిసలు కొట్టిండ్రు, పందిని వేసిండ్రు, నిమ్మలు కొట్టిండ్రు, నీడలేసిండ్రు, ముఖ్యాలు దోరణాలు పరదలు సరసన ముఖ్యాలు సరదోరణాలు, పందిరి కింద పందిరి ఎనిమిటందుకు ఎదిరి మందిరి వేసిండ్రు, పెయ్యళ్ళ బండారు పెళ్లి కొడుకు మల్లన్నను వేసి పెయ్యళ్ళ బండారు పెళ్లి పిల్ల బల్జీల చెల్లెలు బాల బ్రహ్మరాంబదేవి, మా అత్తగారి పట్నం అని చెప్పి ఒకవేళ కంచివేరి కోటలు కట్టిండ్రు, ఆ కోటల మాట ఒకవేళ అత్తగారి బలగము లేదని చెప్పి ఒకవేళ పెద్దవాడిని ఒకవేళ లేపిండు, పెద్దవాడిని లేపి ఒకవేళ వాళ్ళ నెత్తి మీద ఒకవేళ గండ దీపం పెట్టి అటువంటి కంచివేరి ఒకవేళ కంచర్లు అని చెప్పి ఒకవేళ కంచర్ల పటం వేసి మల్లన్నదేవుని ఒకవేళ వేడుకోని వేడుకో వెదురుకోని ఒకవేళ అక్షంతలు వేదామని చెప్పి కళ్యాణమో దేవ కళ్యాణమో శోభారమో దేవ శోభారమో కళ్యాణమో దేవ కళ్యాణమో శోభారమో దేవ శోభారమో అయ్యల కళ్యాణమే ఆచారవంతుల కళ్యాణమే ఆచారవంతుల కళ్యాణమా మూడు రకముల కళ్యాణమే ముద్రగనాథుల కళ్యాణమా దేవాన దేవతల కళ్యాణమో దేవగనాథుల కళ్యాణమా శివుడు బలదేవి కళ్యాణమో విశ్వమాలక్ష్మి కళ్యాణమా విశ్వలక్ష్మి కళ్యాణమో వీరి దైవాల కళ్యాణమా ఎవడాల రాజన్న కళ్యాణము ఎవడాల సోమన్న కళ్యాణమా సోమన్న కళ్యాణమే పాటల బద్దమ్మ కళ్యాణమా సోమన్న కళ్యాణమే పాటల బద్దమ్మ కళ్యాణమా పాటల బద్దమ్మ కళ్యాణమో పైదల్లి మందది కళ్యాణమా బద్దమ్మ కళ్యాణమా కళ్యాణమా అలాగే నరసింహ కళ్యాణమే తిరుపతి ఎంకన్న కళ్యాణమా నరసింహ కళ్యాణమే తిరుపతి వెంకన్న కళ్యాణమా తిరుపతి ఎంకన్న కళ్యాణమో అందరు బస్సయ్య కళ్యాణమా వెంకన్న కళ్యాణమా అందరు బస్సయ్య తులింగన కళ్యాణమే పాలకుడు శోభన్న కళ్యాణమా తులింగన కళ్యాణమే పాలకుడు శోభన్న కళ్యాణమా మగ సరక కళ్యాణమో సకల దేవతల కళ్యాణమా మగ నారక కళ్యాణమే సకల దేవతల కళ్యాణమా శివుడు పార్వతి కళ్యాణమో ఈ చిన్న మల్లన్న కళ్యాణమా పార్వతి కళ్యాణమో ఈ చిన్న మల్లయ్య కళ్యాణమా మల్లదేవి కళ్యాణమే గొల్లవరి కేతమ్మ కళ్యాణమా మల్లయ్య కళ్యాణమే గొల్లవరి కేతమ్మ కళ్యాణమా మల్లయ్య పద్మాజి కళ్యాణమో మల్లయ్య రత్నయ్య కళ్యాణమా మల్లయ్య పద్మాజి కళ్యాణమో Thank you.
Thank you.
Yeah.